ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ రాజశ్రీని ఆయుర్వేద యోగ వైద్య నిపుణాల్ని ఇవాళ కార్యక్రమంలో మనం హెయిర్ కేర్ గురించి తెలుసుకుందాం అంటే జుట్టు కేసు సంరక్షణ అనేది ఎలా చేసుకోవాలనేటువంటి నేపథ్యంలో మీ కేసు సంరక్షణకి ఆవు పాలు ఉపయోగపడతాయంటే మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది సో ఇవాళ ఈ వీడియోలో మనం పాలను ఉపయోగిస్తూ మీ కేసు సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలనేది చూద్దాం జనరల్గా మనకి పాలు అంటే గేదె పాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అలవాటు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే ప్యాకెట్ పాలు ఎక్కువగా వాడుతున్నాం సో అవి రెండు కాకుండా ఆవు పాలను ఉపయోగించి మన కెసు సౌందర్యాన్ని కూడా బాగా పెంచుకోవచ్చు రాలిపోతున్న జుట్టుని చక్కగా సంరక్షించుకోవచ్చు అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ముఖ్యంగా స్త్రీలకి అంటే ఇప్పుడైతే స్త్రీలు జెండర్ కూడా మనం అనుకోవడానికి లేదు పురుషుల్లో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తున్నాం ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్స్ దగ్గర నుంచి హెయిర్ ఫాల్ ఎక్కువగా చూస్తున్నాం అందుచేత మనం స్పెసిఫిక్గా లేడీస్ కనే అనుకోవడానికి లేదు కాకపోతే అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఆకర్షణ అనేది మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయం కాబట్టి అది జనరల్గా అలా అనుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా జుట్టు కేసు ఉంది అందరు కావాలని కోరుకుంటున్నారు కానీ ఎక్కువగా జుట్టు సమస్య ఎక్కువగా చూస్తున్నాం అందులో ఏంటంటే ముఖ్యంగా జుట్టు రాలిపోవడం ఫస్ట్ సమస్య ముఖ్యం ప్రధానమైనటువంటి సమస్యల్లోకి వస్తే జుట్టు రాలిపోవడం తర్వాత డాండ్రఫ్ అనేది ఉండడం కొంతమంది అయితే అలోపేషియా అని చెప్పేసి పెయిన్ కొరుకుడని ఇలా చిన్న చిన్న ప్యాచెస్గా రౌండ్గా ఒక వన్ రూపీ కాయిన్లా స్టార్ట్ అవుతాయి కొంతమందికి అలా మొత్తం అలోపేషియా టోటాలిస్ అని చెప్పేసి టోటల్గా బట్టదల మొత్తం ఉన్నగా ఎక్కడ ఉన్నా కానీ అది రిఫ్లెక్ట్ అయ్యి సన్ కూడా రిఫ్లెక్ట్ వస్తూ మెరు మెరుస్తూ కనిపిస్తుంటుంది కొంతమందిలో సో సో ఈ రకంగా బట్టదల అనేది కూడా ఎక్కువగా చూస్తున్నాం అది కాకుండా లేడీస్లో అయితే స్ప్లిట్ హెయిర్ లాస్ట్లో అంత హెయిర్ అంతా కూడా రెంట్గా డివైడ్ అయిపోయి అక్కడ కట్ అయిపోయి రాలిపోవడం అనేది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా గమనిస్తున్నది జుట్టు నల్లగా ఉండకుండా స్నిగ్ధంగా ఉండకుండా డ్రైగా ఎండిపోయిన జుట్టులాగా అనిపించడం కూడా ఎక్కువగా గడ్డి పీచ్లాగా ఉండడం అనేది కూడా ఎక్కువగా చూస్తున్నాం సో ఈ రకమైనటువంటి ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ ఎక్కువగా జుట్టు సంబంధించిన సమస్యలు అనమాట సో అందుచేత అప్పుడు జుట్టు మీ ఇంట్లో మీరు చేసుకోవడానికి కేసు సంరక్షణ ఎలా చేసుకోవాలనేది ఇవాటి వీడియోలో స్పెషల్గా తెలుసుకుందాం అందుకు కావాల్సింది ఏంటంటే ఆవు పాలు సో ఆవు పాలు మనకి ఇలాగా పచ్చగా పచ్చగా ఇలా ఉంటాయన్నమాట ఆవు పాలు ఇప్పుడు రక్కన ఉన్నాయి గేదెపాలు గేదెపాలు అంటే తెల్లగా ఉంటాయన్నమాట సో ఈ ఆవు పాలు కొంచెం తీసుకోండి తర్వాత అందులోకి ఇలాగ హెయిర్ ప్యాక్ ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉసిరి అనమాట సో ఆమ్లా బేస్డ్గా మనకి చూర్ణం దొరుకుతుంది అందులో కొంచెం మీరు మందార పొడి కొంచెం బృంగరాజు పౌడర్ ఇవి కూడా కలిపేసేసి అన్నీ కలిపితే ఇలాగ హెయిర్ ప్యాక్ తయారవుతుంది సో హెయిర్ ప్యాక్ టూ స్పూన్స్ తీసుకోండి తర్వాత కొంచెం ఈ ఆవు పాలు వేసేసి సింపుల్గా అయిపోతున్నాయి ఎవరికైనా సరే చేసుకోవడం చాలా ఈజీ ఆవు పాలు దొరకకపోతే మామూలు పాలు ట్రై చేయండి గేదె పాలు కూడా లేనప్పుడు ఇంకా ప్యాకెట్ పాలు తప్పదు ఇంకా వాటికన్నా ఇంకా ఈజీ ఏంటంటే ఎగ్ వైట్ కూడా కలుపుకోవచ్చు మనకి ఎగ్ అంటే కామన్ కదా ఎక్కడైనా దొరుకుతుంది సో మీరు ఆవు పాలు బెస్ట్ ఆప్షన్ తర్వాత గేదె పాలు తర్వాత ప్యాకెట్ పాలు పాటుగా కోడిగుడ్డు సో ఈ నాలుగిట్లు ఏదైనా సరే వేసేసుకుని ఒక టూ స్పూన్స్ హెయిర్ ప్యాక్ పౌడర్ తీసుకోండి అన్నీ కలిపేసేసి ఇలాగ స్పూన్ తోటి ఇలా గెలకొడితే ఒక రకమైనటువంటి నురుగుతోటి ప్యాక్ తయారవుతుంది సో దాన్ని తలకు అప్లై చేసేసుకుని ఒక పది నిమిషాలాగి తలస్నానం చేసేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది దాంతోపాటు ఇంకేమైనా డాండ్రల్ సమస్యలు ఉన్నా కానీ జుట్టు ఎండిపోయినట్టుగా ఉండడం అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం ఇలాగ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బృంగామ్ హెయిర్ ఆయిల్ ఎంత డార్క్ కలర్ ఉందో సో ఇలాంటి హెయిర్ ఆయిల్ తీసుకుని ఒక టూ స్పూన్స్ హెయిర్ ఆయిల్ తీసుకొని తలకి బాగా రూట్స్ టచ్ చేస్తూ ప్రొద్దున లేసిన ఫస్ట్ పని తలకి నూనె పెట్టేసుకోండి తర్వాత మీ ఇంట్లో పనులు మీరు అంటే ఇంట్లో వంట చేసుకోవడం కానీ సర్దుకోవడం కానీ ఏవోటి ఉంటాయి కదా సో అవన్నీ చేసుకుని జస్ట్ స్నానానికి ముందు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ముందు ప్యాక్ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోండి అది ఎలా అంటే కొంచెం ఆవులు తీసుకోండి తర్వాత ఒక టూ స్పూన్స్ హెయిర్ ప్యాక్ పౌడర్ తీసుకోండి మీరు చేసుకోగలిగితే కనుక ఉసిరికాయలు తీసుకొచ్చి ఉసిరికాయలని ఎండబెట్టేసి పౌడర్ చేసి తీసుకుంటే ఇలాగ మెత్తటి పౌడర్ తయారవుతుంది ఇందులో కొంచెం బృంగరాజు కొంచెం మందార పువ్వులు కూడా కలిపితే ఇంకా మంచిది సో దీన్ని ఇలా టూ స్పూన్స్ పౌడర్ తీసుకోండి సో ఈ హెయిర్ ప్యాక్ పౌడర్ టూ స్పూన్స్ తీసుకుని కొంచెం అందులో ఆవుపాలు కానీ లేకపోతే కోడిగుండ్డు కానీ వైట్ ఎగ్ ఎగ్ వైట్ అంటాం కదా అది కానీ వేసేసి బాగా గిల కొట్టండి స్పూన్ తోటి సో తలకి టూ అవర్స్ ముందు నూనె పెట్టుకున్నారు కదా ఆ నూనె అంతా కూడా మీకు రూట్స్లో నుంచి లోపలికి అబ్జార్బ్ అవుతూ ఉంటుంది అనమాట సో దానివల్ల మీకు తలనొప్పి ఉన్న తలంతా వేడిగా ఉన్నా కానీ అవి తగ్గితే దాంతోపాటుగా లోపల నుంచి కేసు సంరక్షణ అనేది స్టార్ట్ అయ్యి రూట్ హెయిర్ ఫాలికల్స్ కొంత అవుతాయి అనమాట సో దానికి ప్యాక్ కూడా అప్లై చేయడం వల్ల లోపల నుంచి రూట్స్ ఓపెన్ అవడానికి కూడా ఫాలిక రూట్స్ కూడా ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంది దానివల్ల క్రమంగా మీకు బాల్ హెడ్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల జుట్టు రాలిపోయిన వాళ్ళకి మళ్ళీ జుట్టు కూడా కొన్నాళ్ళ తర్వాత జనరేట్ అవడానికి అవకాశం ఉంది సో ఈ రకంగా మీరు హెయిర్ కేర్ అనేది ఇంట్లో చేసుకుంటూ ఉంటే కనుక తప్పనిసరిగా మీకు జుట్టు రాలిపోవడం సమస్య తగ్గించుకోవచ్చు జుట్టు ఎండిపోయినట్టుగా డ్రైగా గడ్డి లాగా ఉన్నది తగ్గించుకోవచ్చు ఇంకా మీకు ఏంటంటే అలోపేషియా లాంటివి కూడా రాకుండా మనం ప్రివెంటివ్ కేర్ తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చిన్న వయసులోనే కాలిత్యం అంటే జుట్టు తెల్లబడిపోవడం కూడా ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం సో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం అనే సమస్యను కూడా మన ఆయుర్వేదిక్ క్లయింట్స్లో ఇలాగా హెయిర్ ఆయిల్ తోటి హెడ్ మసాజ్ చేసుకోవడం హెయిర్ ప్యాక్స్ రెగ్యులర్గా పెట్టుకోవడం దాని తర్వాత తలస్నానానికి కుంకుడికాయ పొడితోటే మీరు వీలైతే షాంపూ చేసుకుంటే ఇంకా మంచిది సో ఈ రకమైనటువంటి సంరక్షణ చేసుకోవడం వల్ల డెఫినెట్గా మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్తో పాటు జుట్టు కూడా స్నిగ్ధంగా నల్లగా నెగనెగలాడుతూ చక్కగా తొమ్మిది రెక్కలు లాంటి జుట్టు మీ సొంతం కావడానికి అవకాశం ఉంది ఇవన్నీ మీరు ఇంట్లో ఒక థర్టీ డేస్ కోర్స్గా మీరు ఏదైనా సరే ట్రై చేయండి రోజు విడిచి రోజు తలకి నూనె పెట్టుకుని తలకి ప్యాక్ పెట్టుకుని కుంగుడికాయ పౌడర్తో స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి అంత చేసినా కూడా మీకు ఏమి ఇంప్రూవ్మెంట్ లేకపోతే చక్క మంచి ఆయుర్వేద బ్యూటీ ఆయుర్వేద క్లినిక్స్ ఉంటాయి సో అలాంటి చోటుకు వెళ్తే మీకు సరైనటువంటి స్పెషల్గా హెయిర్ గురించి స్పెషల్ కేర్ ప్యాక్స్ ఉంట ప్యాకేజ్ ఉంటుంది సో దానిలో ఏంటంటే మెయిన్గా హెయిర్కి ఆయిల్ అప్లై చేయడం తర్వాత రూట్స్ ఓపెన్ అయ్యేలాగా స్పెషల్గా పత్రపోటలీ ట్రీట్మెంట్ ఉంటుంది స్పెషల్ ఆయిల్స్ ఆకులతోటి మీకు పత్రపోటలీ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ తర్వాత హెయిర్ ప్యాక్ ఇస్తాం తర్వాత స్వేద కర్మ అని చెప్పేసి లోపల నుంచి రూట్స్ ఓపెన్ అయ్యేలాగా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ ఫోర్ స్టెప్స్ తోటి మీకు మేబీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ప్యాక్ వేయించేసుకున్నాక మీరు ఇంటికి వెళ్ళిపోయి ఒక థర్టీ మినిట్స్లో తలస్నానం చేసేసుకుని మీ వర్క్స్ చేసుకోవచ్చు సో ఈ రకంగా చేసుకోవడం ఏంటంటే జుట్టుకి సంరక్షణ అనేది చాలా అవసరం జుట్టు సంరక్షణ మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే డెఫినెట్గా మీ హెయిర్ బాగుంటుంది మనం గా అసలు పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా జుట్టును అసలు ఏం పట్టించుకోకుండా వదిలేసేసి అంతా అయిపోయాక అయ్యో అంతా పోయిందని బాధపడే కన్నా ముందు నుంచి ప్రైమరీ కేర్ ఏదైనా సరే అందంగానే ఆరోగ్యం కానీ మన సంరక్షణ బట్టే మనం మంచిగా పొందగలం కాబట్టి అందరూ కూడా మంచి ఆరోగ్యం పొందడానికి మంచి అందంగా ఉండడానికి ఎవరి వంతుగా వారి ఇంట్లో ప్రయత్నం చేసుకుంటుంటే డెఫినెట్గా మంచి ఆరోగ్యకరమైనటువంటి కుర్రులు మీ సొంతం అవుతాయి దాంతోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది అందరూ అందంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ